విశ్వ క్రీడలకు వేదికైన టోక్యోను కోవిడ్-19 భయం వెంటాడుతోంది. కరోనా వ్యాప్తితో ఇప్పటికే కొంతమంది ఆటగాళ్లు ఒలింపిక్స్ కు దూరం కాగా, ఆటే ప్రాణంగా భావించే క్రీడాకారులు మాత్రం కరోనాను జయించి ఒలింపిక్స్ బరిలో నిలిచారు. అలా టోక్యో ఒలింపిక్స్ పోటీలకు అర్హత సాధించడమే కాకుండా ఏకంగా స్వర్ణం కైవసం చేసుకున్నాడు బ్రిటన్ స్విమ్మర్ టామ్ డీన్. 4 నెలల వ్యవధిలో 2 సార్లు మహమ్మారి బారిన పడిన ఈ స్విమ్మర్ మంగళవారం పురుషుల 200 మీటర్ల ఫ్రీ స్టైల్లో స్వర్ణం గెలిచి పోడియంపై సగర్వంగా నిలబడ్డాడు. కరోనాతో ఊపిరితిత్తులు బాగా దెబ్బతినడంతో టామ్ అనారోగ్యం బారిన పడ్డాడు. ఈత కొలనుకు 7 వారాల పాటు దూరం కావడంతో ఒలింపిక్స్ అర్హత సాధించడం కూడా కష్టమే అనుకున్నాడు. ఆ పరిస్థితుల నుంచి ఆత్మవిశ్వాసంతో బయటపడిన ఈ బ్రిటన్ స్విమ్మర్ 1:44.22 సెకండ్లలో రేసు ముగించాడు. బంగారు పతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.